మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి ఈ మండే మార్నింగ్, ఆల్ బికాజ్ ఆఫ్ యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ మళ్ళీ ప్రారంభమవుతున్నాయట. ట్రేడ్ టాక్స్ కంటిన్యూ అవుతాయని అటు యుఎస్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, అలాగే చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి కొత్త టారిఫ్స్ ఏవి విధించరు, లేకపోతే $350 బిలియన్ వర్త్ చైనీస్ ఇంపోర్ట్స్పై అమెరికా టారిఫ్స్ పెంచాల్సిన పరిస్థితి ఉండింది. ఇప్పుడు అది కొంత వాయిదా పడింది. సో అలాగే చైనీస్ మేజర్ టెలికామ్ మేజర్ హువాయి కూడా యుఎస్ నుంచి తన ఉత్పత్తులు కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం గ్లోబల్ మార్కెట్స్ను ఉత్తేజపరిచే అంశాలు. సో యుఎస్లో ఫ్యూచర్స్, డౌ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 0.7% పెరిగి ట్రేడ్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. సో ఏషియా, అక్రాస్ ఏషియా ఒక గ్రీన్ ట్రెండ్ కూడా మనకు కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 20-25 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది, 11,859. సో మనం ఫ్రైడే చూసాం 52 పాయింట్స్ డౌన్ నిఫ్టీ 11,788. సో జూన్ నెల ముగిసింది, జూలైలో ప్రవేశించాం. సో ఫ్రైడే రోజే మనకు జూలై సిరీస్ ప్రారంభమైంది. సిరీస్ మొదటి రోజే నష్టాలు చూసాం. సో మేబీ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐ సెల్లింగ్. సో ఎఫ్ఐస్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు ఫ్రైడే రోజు. సో 11,650 ఈ రేంజ్ని దాటలేకపోయింది నిఫ్టీ జూన్లో. సో 11,650 లెవెల్ని నిలబెట్టుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవాలి, ఎందుకంటే అది కనుక దానికంటే కూడా కిందకు వస్తే మాత్రం మరికొంత డీప్ కరెక్షన్ అనేది మనం చూసేవాళ్ళం. సో అలాగే అది హైయర్ సైడ్ 850-900 లెవెల్ని నిఫ్టీ అధిగమించలేకపోతుంది. కాకపోతే లాస్ట్ 3 డేస్ ఆఫ్ జూన్లో కొద్దిగా మిడ్ క్యాప్స్ పరిస్థితి కొద్దిగా ఇంప్రూవ్ అయింది. బ్రెడ్త్ అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కొంత మెరుగైంది. సో బ్రాడర్ మార్కెట్స్ మరింతగా ర్యాలీ రావాలి, మిడ్ క్యాప్స్లో కొంత ఫ్రెష్ బయింగ్ రావాలంటే మేబీ బడ్జెట్ ఒక ట్రిగ్గర్ అవుతుందా చూడాలి, ఎందుకంటే బడ్జెట్ ఈ వారాంతంలో ఉంది మనకు ఫ్రైడే రోజు. బడ్జెట్ తర్వాత ఏదైనా సెంటిమెంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందా అంటే వేచి చూడాల్సిన పరిస్థితి, ఎందుకంటే మాన్సూన్ ప్రోగ్రెస్ అంత సంతృప్తికరంగా లేదు, అలాగే ఎర్నింగ్స్ల పట్ల ఎవరికి కూడా అంత గొప్పగా అంచనాలు లేవు. సో ఈ నేపథ్యంలో బడ్జెట్టే కొద్దిగా ఏదైనా చేయగలుగుతుందా, ఏమైనా నిర్ణయాలు అంటే బడ్జెట్లో ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాలు ఏమైనా మార్కెట్స్కి హెల్ప్ చేస్తాయా, ఇవన్నీ కూడా ఇష్యూస్, ఎందుకంటే చాలా ఇష్యూస్ అలాగే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ ఎన్పిఏ ఇష్యూస్, చిన్న డిహెచ్ఎఫ్ఎల్స్ లాంటి కంపెనీస్ ఫేస్ చేస్తున్న గడ్డు పరిస్థితి తొలగిపోతేనే కానీ మనం మార్కెట్స్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ నెలకొందు. అప్పటి వరకు ఎన్బిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఇష్యూస్ అలాగే ఉన్నాయి. ప్రత్యేకించి డిహెచ్ఎఫ్ఎల్ గురించి అనుకున్నాం మనం, ఇవాళ ఒక పాజిటివ్ చిన్న పాజిటివ్ వార్త వస్తుంది. డిహెచ్ఎఫ్ఎల్కి సంబంధించిన 3,000 కోట్ల లోన్స్ని బ్యాంక్ ఆఫ్ బరోడా కొనబోతుందని. సో ఇలాంటి అనౌన్స్మెంట్స్ కొద్దిగా హెల్ప్ చేస్తాయి ఆ కౌంటర్స్లో. బట్ ఎనీవే మేజర్ ప్రాబ్లం అలాగే ఉంది, రూట్ కాజ్ అలాగే ఉంది. సో ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేయగలిగితేనే రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించి కూడా ఇవాళ ఒక వార్త వస్తుంది. అంటే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తన ఎన్సీడీ పేమెంట్స్ని అక్టోబర్కి వరకు పొడిగించింది. సో అంటే పోస్ట్పోన్ చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు సెంటిమెంట్ని దెబ్బతీసే అంశాలు కాబట్టి లెట్స్ సీ ఈ స్టాక్స్ అన్నీ, అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయనేది చూడాలి. అదర్వైజ్ చాలా ల్యాక్లస్టర్ ట్రేడింగ్ జూన్లో చూసాం మనం, 1.1% డౌన్ నిఫ్టీ. సో ఈ నెలలో రికవర్ అవుతుందా, మేబీ కొంత బౌన్స్ బ్యాక్ ఉంటుందా అన్నది అందరూ ఆశలు పెట్టుకున్న నెల ఇది జూలై నెల. సో జూలై నెల ఏ విధంగా ఉంటుందనేది మనకు 10-15 రోజుల తర్వాత, అంటే బడ్జెట్ తర్వాత, కార్పొరేట్ రిజల్ట్స్ రావడం మొదలైన తర్వాత, మాన్సూన్ ప్రోగ్రెస్ మొదలైన తర్వాత, ఇవన్నీ వీటన్నిటి తర్వాతనే కాబట్టి ఈ తర్వాత అనేది ఎప్పటికీ సెంటిమెంట్ మెరుగుపరుస్తుంది అనేది చూడాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి క్యూస్ ఆర్ వ్యూస్తో ఉన్నారు మీరు ఈ సమయంలో? యా, ఐ థింక్ ఓన్లీ రిజల్ట్స్ విల్ బి ద అల్టిమేట్ కీ అండి, ఎందుకంటే బడ్జెట్ కెనాట్ డూ మచ్ అబౌట్ వాట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్. అంటే ఇది ఓన్లీ పర్మనెంట్ బడ్జెట్ అయినా కానీ ఈ ఇయర్కి ఐ డోంట్ థింక్ ఫిస్కల్లో ఏదైనా ఎక్కువ చేయగలిగే అవకాశం ఉంది. కానీ జిఎస్టీ మళ్ళీ దే గోయింగ్ టు మీట్ టుడే అండ్ ఇంకొన్ని సవరణలు చేస్తారు. ప్రాబ్లీ వీ డోంట్ నో వెదర్ ఎనీ జిఎస్టీ కట్స్ ఆర్ కమింగ్ ఫర్ ఆటోమొబైల్స్, ఇటువంటి ఏమైనా వస్తాయో తెలియదు. మాన్సూన్ డెఫినెట్లీ హ్యాస్ బీన్ నాట్ సో గుడ్ అండ్ అంటే ఒక 43% డెఫిసిట్ నుంచి ఇట్ హస్ కమ్ డౌన్ టు అరౌండ్ 20-25% మధ్యలో డెఫిసిట్ వచ్చింది అంటున్నారు జూన్ మంత్లో. బట్ ఒకవేళ జూలైలో బాగా ప్రోగ్రెస్ అయితే ప్రాబ్లీ ఏ డిలేడ్ మాన్సూన్ దట్ కెన్ బి ఏ స్లైట్ పాజిటివ్ ట్రిగర్ మీరు అన్నట్టు.
అదర్ దెన్ దట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఐ డోంట్ థింక్ ఇమీడియట్లీ దెర్ ఆర్ ఎనీథింగ్ టు ఎఫెక్ట్ ద మార్కెట్ అండి. నెంబర్ వన్. నెంబర్ టూ, డొమెస్టిక్ మనకి వీ షుడ్ ఓన్లీ లుక్ ఎట్ ద రిజల్ట్స్. రిజల్ట్స్లో మనకి ఎన్బిఎఫ్సి అండ్ ఫైనాన్షియల్స్ మాత్రం డెఫినెట్లీ నాట్ సో గుడ్, ఎక్సెప్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది కరెంట్లీ ఈవెన్ మార్కెట్లో కూడా. ఎన్బిఎఫ్సీస్లో ఇప్పుడు మీరు అన్నట్టు డిహెచ్ఎఫ్ఎల్లో మధ్య మధ్యలో కొద్ది న్యూస్ వచ్చినా కానీ అల్టిమేట్లీ చాలామంది దే ఎక్స్పెక్ట్ మెనీ బ్యాంక్స్ టు వాళ్ళు చేసిన లెండింగ్ని దే వాంట్ టు యూనో కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఈక్విటీ. అట్లాంటిది అయితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి డిజాస్టర్స్, ఎందుకంటే ఈక్విటీ బాగా బ్లోట్ అయిపోతుంది. ఇది చాలా కంపెనీల్లో జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఎన్బిఎఫ్సీస్ వెన్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. సో అది పక్కన పెడితే ఐ థింక్ సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, సమ్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ ఇన్ కొన్ని సెక్టర్స్ మాత్రం దిల్ డెఫినెట్లీ డూ వెల్ అని గతంలో మనం చెప్పాము. అండ్ నౌ మేబీ యూనో ఎఫ్ఎంసీజీ పడితే అది కొనొచ్చు. కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ, ఇట్స్ డూయింగ్ ఇట్స్ వెల్ అండ్ 52 వీక్స్ అయ్యే కాకుండా లైఫ్ టైమ్ హైస్లో ఉన్నాయి. అటువంటివి కొద్దిగా జాగ్రత్తగా రడార్ మీద పెట్టుకోండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు. హడావడిపడి బల్క్ మనీ కమిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రాబ్లీ 3-6 మంత్స్ ఆపర్చునిటీ కూడా యూజ్ చేసుకోవాలి. సో జూలై సిరీస్ సంబంధించేటువంటి అంచనాలతో ముందుకు వెళ్ళచ్చు. ఐ థింక్ జూన్ లాగానే జూలై కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ మేలో ఒక మంచి సర్జ్ వచ్చినాక జూన్ ఒక హాల్ట్ మంత్గా మనం చూసాం. అండ్ ప్రాబ్లీ అన్లెస్ 12041 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ 12103 అనేది ఆల్ టైమ్ హై. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో 11625 to 950 రేంజే ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రాబ్లీ ఈ మంత్ అన్న బ్రేక్అవుట్ వస్తుందా, మేబీ ఐ థింక్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో అప్ సైడ్ వస్తుందా, డౌన్ సైడ్ వస్తుందా, ప్రాబ్లీ ఐ థింక్ మనకి ఫ్రైడే రోజు డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఆల్. సో అన్లెస్ 11625 కింద క్లోజ్ అవుతే తప్ప షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయకూడదు. అదేవిధంగా 11907 దాని అబౌ అట్లీస్ట్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లాంగ్ అనేది మనం మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. అదర్వైజ్ మార్కెట్ ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్స్ మనం చూస్తున్నాం. సో 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే 3824, మేబీ అక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉన్నప్పటికీ 3451 అనేది లాస్ట్ వీక్ లో. సో అక్కడే మేజర్ సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నుంచి 500-600 పాయింట్స్ పడితేనే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ 31600 అబోవ్ అండ్ 30400 బిలోనే బ్రేక్అవుట్స్ అప్ ఆర్ డౌన్గా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ చాలా స్టాక్స్ మనీ అంటే సెక్టర్స్లో చూస్తే కనుక స్ట్రాంగ్ స్టాక్స్ ఇంకా పెరగడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సి స్పేస్ తీసుకుంటే కనుక బజాజ్ ట్విన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇంకా ఫర్దర్గా పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పటికీ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ మనీ కమింగ్ ఇన్. అదేవిధంగా హెచ్డిఐఎల్ లాంటి స్టాక్స్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ నుంచి మనీ అనేది షిఫ్ట్ అవుతుంది. సో క్లియర్గా సెక్టర్లలో కూడా ప్రాబ్లీ వీక్ స్టాక్స్ నుంచి స్ట్రాంగ్ స్టాక్స్కి మనీ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ప్రాబ్లీ డిప్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్లోనే మనం ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ రిటర్న్ మనకి ఎక్కువ రాకపోయినా కూడా 1 ఇయర్ రిటర్న్స్ మనం చూసుకుంటే కనుక హై బీటా స్టాక్స్లో మనకి 10-20% వచ్చినప్పటికీ ఐ థింక్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి 5-7% రావచ్చు. బట్ స్టిల్ సేఫ్టీ మనకి కావాలంటే కనుక వీ షుడ్ బి విత్ లీడర్స్ అని నా ఉద్దేశం. కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు నుంచి వంశీ. హలో హలో నమస్తే సార్, అడగండి. నాకు లక్ష్మీ మిషనరీ వర్క్స్ గురించి చెప్పండి. నాకు లక్ష్మీ మిషనరీ వర్క్స్ వచ్చేప్పటికి 6,700 ఎవరేజ్ అండి, ఇక్కడ ఎవరేజ్ చేసుకోవచ్చా? వన్డే అఫ్సైడ్ కూడా రీసెంట్ గా 20-30% పడిపోయింది జస్ట్ 1 మంత్ గ్యాప్ లో. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ లక్ష్మీ మిషన్ వర్క్స్ ఎవరేజ్ చేసుకోవచ్చా, అలాగే పాండీ ఆక్సైడ్స్ ఎందుకు పడుతుంది? యా, లక్ష్మీ మిషన్ వర్క్స్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అండి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆల్మోస్ట్ మోనోపోలిస్టిక్ సిచ్యువేషన్లో ఉంది ఇండియాలో. సో దే ఆర్ వన్ ఆఫ్ ద పయనియర్స్ ఇన్ టెక్స్టైల్ అండ్ టెక్స్టైల్ రిలేటెడ్ మిషనరీ అండి. సో దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ది ఆల్మోస్ట్ సప్లై టు హాఫ్ ఆఫ్ ద వరల్డ్. క్వాలిటీ పారామీటర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. కానీ వెరీ ఇల్లిక్విడ్ కౌంటర్ నెంబర్ వన్. కాబట్టి కెన్ ఐ యావరేజ్ ఇట్ నౌ? కొద్దిగా ఇంతకాలం వెయిట్ చేశారు కాబట్టి 6700 కొన్నా నథింగ్ టు వరీ అండి. ఇది ఒక్కొక్కసారి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడన్నా లేకపోతే రిజల్ట్స్ వచ్చినప్పుడన్నా ఇట్ కెన్ ఈజీలీ టేక్ ఎ 10-15% జెమ్, దట్ విల్ బి అబౌట్ 1,000 రూపీస్ ప్లస్. సో ఈ కారణం వలన జస్ట్ వెయిట్ టిల్ ద రిజల్ట్స్ అండ్ యూ కెన్ బై ఇట్ ఇన్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. రైట్. సో మనకు ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఎంటర్ప్రెన్యూరియల్
స్పిరిట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ ప్రొవైడర్స్గా ఉండండి అని సందేశాలు ఇస్తూ ఉంటాం. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించే సంస్థలు చాలా తక్కువ. సో ఇటువంటి సంస్థలో మెటమార్ఫోసిస్ ఒకటి. సో మెటమార్ఫోసిస్ ప్రత్యేకించి స్కూల్ లెవెల్ నుంచి కూడా స్పిరిట్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో మెటమార్ఫోసిస్ సంస్థ నిన్న పిల్లల కోసం మెటమార్ఫోసిస్ స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిన్న హైదరాబాద్ టీ హబ్లో జరిగింది. సో ఆ సందర్భంగా అక్కడ జయ చౌదరి ముఖ్య అతిథిగా వచ్చేసారు. సో జయ చౌదరి ఏమన్నారు అనేది మనం ఒక బయట ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో స్కూల్ విద్యార్థుల దశ నుంచే ఒక ఎంటర్ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్న మెటమార్ఫోసిస్, సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సో మెటమార్ఫోసిస్ స్టూడెంట్స్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అభివృద్ధి చేసేందుకు ఒక స్కూల్ వర్చువల్ స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని నిన్న హైదరాబాద్ టీ హబ్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా జయ చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇలా 2 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ సందర్భంగా మేము మెటమార్ఫోసిస్ స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అనే వర్చువల్ స్కూల్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్కి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి జయ చౌదరి గారు, అనూప్ రూబెన్స్ గారు వీళ్ళందరూ వచ్చి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్కూల్లో ఏంటంటే స్టూడెంట్స్కి కంప్లీట్గా ఆంటర్ప్రినరల్ స్కిల్స్ ఇస్తుంటాం మేము. సో ఈ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు ఆంటర్ప్రినర్ ఏదైతే జర్నీ చేస్తాడో ఈ స్కూల్ ద్వారా మనము వర్చువల్లీ స్టూడెంట్స్ని మనము లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 500 అడ్మిషన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫాల్కి 500 అడ్మిషన్స్ దాకా ఓపెన్ అవుతుంది. ఈ మెటమార్ఫోసిస్ అనేది చాలా బాగా నడుస్తుంది హైదరాబాద్లో. మెటమార్ఫోసిస్ స్కూల్ లెవెల్లో వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే మనం తెలుగులో సామెత ఉంది, మొక్క వంగందే మానవ వంగదని. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జాబ్స్ ఎలాంటి వాళ్ళకి వస్తున్నారంటే ఎవరికైతే ఈ ఇన్నోవేటివ్ కల్చరు, తర్వాత స్టార్టప్ కల్చరు, ఎంటర్ప్రినర్షిప్ కల్చరు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మన దగ్గర ఉన్న స్కూల్ సిస్టమ్ కానీ కాలేజ్ సిస్టమ్ కానీ ఇప్పుడంతా ఓల్డ్ స్కూల్ ఆఫ్ దిస్ థింగ్, గ్రేడ్ బేస్డ్ ఎగ్జామ్ సెంట్రిక్ ఎడ్యుకేషను ఇవన్నీ చేసి మన పిల్లలంతా పాడు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంటర్ప్రినర్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ లైక్ పవన్ స్టార్టెడ్ దిస్ మెటమార్ఫోసిస్ ఇన్ ది స్కూల్స్. అది స్టార్టింగ్ పాయింట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఆ కల్చరు బిల్డప్ చేస్తే డెఫినెట్లీ మెనీ ఆఫ్ దెమ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రినర్స్. ఇప్పుడు రాబో కాలం అంతా డిసరప్టివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్ ఈ ప్రాసెస్లో రొటీన్ ఎడ్యుకేషను అంతా మన వాళ్ళని స్పాయిల్ చేస్తున్నారు. ఆ తరుణంలో ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్. సో దట్స్ అబౌట్ ఎంటర్ప్రినర్షిప్ రైట్ ఫ్రమ్ ది స్కూల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యి కంపెనీలు పెట్టి మన అందరితో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంగతి ఎలా ఉందో చూద్దాం. మన మెయిల్స్ అండ్ కాల్స్ రూపంలో ఎంటర్ప్రెన్యూరియల్ వెంచర్స్ సంబంధించిన సమస్యలు మనకు అందుతున్నాయి. కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు ఇప్పుడు ప్రసాదరావు. కెనరా బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ ఈ రెండింటిని కొందాం అనుకుంటున్నారు. ఆల్రెడీ SBI, ICICI ఉన్నాయట ఆయన పోర్ట్ఫోలియోలో. సో ఈ రెండు కొనుక్కోవడానికి అనుకూలమేనా? యా, అంటే ఉన్న వాటిల్లో PSU బ్యాంక్స్ స్లైట్లీ బెటర్ అండి. కానీ రాబోయే రోజుల్లో, అంటే మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ చాలా PSU బ్యాంక్స్ ఇంకా కూడా మర్జర్ అనేది అయిపోతాయి. దే విల్ బీ అబౌట్ 4 to 5 లార్జ్ బ్యాంక్స్ అని చెప్పి ఈవెన్ గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కెన్ ఐ బై ఇండియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ నౌ? అంటే జస్ట్ వెయిట్ చేయండి, ఇప్పటిదాకా వెయిట్ చేశారు కాబట్టి. SBI ఆల్రెడీ ఉంది. ఐ థింక్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ICICI మీరు కొన్నారు అంటే ఐ థింక్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అండ్ అటువంటి బ్యాంక్స్ దే విల్ షో స్ట్రాంగర్ ప్రామిస్. SBI ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రాబబ్లీ కెనరా ఆర్ ఇండియన్ బ్యాంక్లో ఐ వుడ్ ఆల్వేస్ గో విత్ అన్ ఇండియన్ బ్యాంక్ అండి. సో అది పడ్డప్పుడు యూ కెన్ బై ఇన్ 1 or 2 ఫేజెస్, బట్ డోంట్ లోడ్ అప్ మొత్తం పోర్ట్ఫోలియోలో. ఓన్లీ PSU బ్యాంక్స్ ఎక్కువ లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదు. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ గురించి, BBTC గురించి అడుగుతున్నారు. సో 1500లో కొనారట సునీత, సారీ 1300లో
రోజు తగ్గుతోంది, ప్రస్తుతం 900 రూపీస్ దగ్గర అక్కడ ఉన్నట్లుంది. ఏం చేయొచ్చు? యా, మల్టీ మంత్ లోసో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇది. ఎప్పుడైతే 1082 మనకి లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఎప్పుడైతే కట్ అయిందో ఇంకా బెరిష్ లోకి రావడం చూసాం. సో దీనికి మేజర్ సపోర్ట్ అనేది బిట్వీన్ 840 అండ్ 675 దగ్గర కనిపిస్తుంది. సో 936 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇంకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే స్టాక్ కనిపిస్తుంది. బట్ ప్రాబ్లీ ఐ థింక్ మీరు ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేస్తే మీకు ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇది 1030 కింద ఉన్నంతకాలం బెరిష్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయాలంటే క్లోజ్ టు అరౌండ్ 750-800 దగ్గరే మీరు ఆలోచించవచ్చు. అదర్వైజ్ అవాయిడ్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్. సో చాలామంది ఇలాగేనండి, 2100కి వెళ్ళింది, 1300 పడిపోయింది, ఆల్మోస్ట్ 50% వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ కావాలని మనం పదే పదే అనుకుంటుంది. సో ఇప్పుడు 1300 నుంచి 650కి వచ్చినా రావచ్చు, మళ్ళీ 325కి వెళ్ళినా వెళ్ళచ్చు. ఏం జరుగుతుంది గ్రూప్లో అనేది చూడాలండి, నాట్ ఓన్లీ ది ప్రైస్ పాయింట్. కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాకుళం నుంచి సంతోష్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు నరసింహ సార్, హైదరాబాద్ సార్. నరసింహ, హైదరాబాద్, ఓకే. నేను సుందరం మ్యూచువల్ ఫండ్ లో 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎస్ఐపి పద్ధతిలో 2000 రూపీస్ అట్లా ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ వస్తాను సార్. అది మనకు వద్ద అంత ఏం కనిపించలేదు సార్. మనకు 92,000 ఎంత మనం పే చేసింది ఉంది, మనకి లక్ష రూపాయలు అట్లా కనిపిస్తుంది అనమాట. గ్రోత్ ఉందా లేకుంటే ఆపేయాలా లేకపోతే అట్లా కంటిన్యూ చేయాలని డౌట్ సార్. రైట్, సుందరంలో ఏ స్కీమ్ లో ఉన్నారు మీరు? ఎస్ఐపి సార్. ఉంటుంది అక్కడ నుంచి డెఫినెట్లీ ఆల్ స్మాల్ మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి సుందరం మిడ్ క్యాప్ ఫండ్ కూడా మీకు అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి. ఎటువంటి అందులో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మనకి. కాబట్టి కొద్ది రోజులు ఇంకా ఒక 2 ఇయర్స్ మీరు చేయండి, డోంట్ విడ్రా నౌ. సో అటువంటి పని చేయొద్దు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ దట్ కేటగిరీ, పర్టికులర్ కేటగిరీ, అండ్ దే హ్యావ్ ఎ గుడ్ పెడిగ్రీ ఆల్సో, మంచి మేనేజ్మెంట్, మంచి ఏఎంసీలో ఉన్నారు మీరు. స్కీమ్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేయటం అనేది సర్వసాధారణం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. ఒక 2 ఇయర్స్ కంటిన్యూ చేయండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. తర్వాత మెయిల్ తీసుకుందాం. సత్యరాజు అడుగుతున్నారు స్పైస్ జెట్ గురించి. 142 రూపాయలు కొన్నారట, 200 షేర్లు ఉన్నాయి ఆల్రెడీ. ఏవియేషన్ సెక్టర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి, ఇది ఓన్లీ బాంబేలో ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ 160-170 దాకా వెళ్ళి 70-80 దాకా రావటం విషయం. సో ఇలాంటి స్టాక్స్లో షుడ్ బి ట్రేడర్ అండి. ఎక్కడైనా మీకు 20-25% రిటర్న్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి. మేబీ మళ్ళా లోవర్ లెవెల్స్లో యూ కెన్ బై. సో ట్రేడింగ్కి యూజ్ చేయాలి తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ థింక్ ఈ స్టాక్ పనికొస్తుంది మనకి. సో ఏటీఎఫ్ ప్రైసెస్ తగ్గాయి అన్న వార్తలు వచ్చాయి ఇవాళ ఢిల్లీలో. ఆల్మోస్ట్ 10% వరకు ఏటీఎఫ్ ప్రైసెస్ తగ్గించారన్న వార్తలు వస్తున్నాయి. మేబీ కొద్దిగా చిన్న చిన్న అప్ మూవ్స్ అనేది ఈ సెక్టర్ సంబంధించి ఉంటాయి. అండ్ దెర్ ఆర్ ఓన్లీ నౌ 2 ప్లేయర్స్ నౌ లిస్టెడ్ ప్లేయర్స్లో, స్పైస్ జెట్ అండ్ ఇండిగో. మిగతా వాళ్ళు అందరూ కూడా దాదాపుగా తప్పుకున్నట్లే కాబట్టి మేబీ ఇక్కడ నుంచి గోయింగ్ అహెడ్ కొద్దిగా బెటర్గా ఉండొచ్చు. బట్ ఇట్స్ ఆల్ ఏ లాంగ్ టర్మ్ గేమ్ అండ్ చాలా వాలటైలిటీ ఉంటుంది. ఇవన్నీ తట్టుకోగలిగితేనే మీరు ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్లో ఉండాలి. సంతోష్ లైన్లోకి వచ్చారు శ్రీకాకుళం నుంచి. హలో. హలో సార్. సంతోష్ అడగండి. సార్, అదే ఇప్పుడు వక్రంజీ మరియు పెన్ స్టాక్ యూనిటెక్ తీసుకోవాలనుకుంటున్నాం సార్, మంచిదే అంటారా? పెన్ స్టాక్ యూనిటెక్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఏంటి? వక్రంజీ సార్. వక్రంజీ కూడా అటువంటి కంపెనీ. మరియు యూనిటెక్ అని, యూనిటెక్ ఏమిటి, సుఖంగా ఉండాలి లేదా మీకు? వీటినే కొంచెం ఎక్కువ తెలియదు అట్లా ఉండడం అంటారు. తెలియదు కాదు, మీరు 2 కంపెనీలను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు, బాగా తగ్గి ఉన్నాయి, మునిగిపోయిన కంపెనీలని మీకు కూడా తెలుసు. తెలియదు అని అమాయకత్వం వద్దు. సో ఇక్కడ నుంచి ఏమైనా పెరకపోతాయా అన్న ఒక ఆశ, బట్ అది దురాశ అండి. ఇట్లాంటి కంపెనీల్లో ఇంకా మునిగిపోవడం తప్ప అవి తేలే అవకాశాలు లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కంపెనీలు వెళ్ళొద్దు. అంటే మీకు తెలిసి కూడా అడగటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత 80,000 రూపీస్ లాస్ వచ్చిందట ప్రవీణ్కి ఈక్విటీ మార్కెట్స్లో లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎప్పుడులోగా రిటర్న్ సబ్మిట్ చేయాలి? సేమ్ అండ్ జూలై 31st ఈజ్ యువర్ డెడ్ లైన్. పర్సనల్ రిటర్న్స్ అన్నీ కూడా ఈ డెడ్ లైన్ లోపల సబ్మిట్ చేయాల్సింది. మీరు కంపెనీ కాదు కదా, ఇండివిజువల్ కాబట్టి
జూలై 31లో కానీ ఆ రిటర్న్స్లోనే మీ ఈక్విటీ గెయిన్స్ ఆర్ లాసెస్ని కూడా చూపించాలి. సో అంతే కదా, ఇంకేమన్నా యూఆర్ రైట్ 100%. ఎందుకంటే ఒకవేళ 31 జూలై లోపల వెయ్యకపోతే ఇఫ్ యూ హ్యావ్ ప్రాఫిట్స్ యూ కెన్ ఆల్వేస్ పే విత్ పెనాల్టీ, బట్ లాసెస్ మాత్రం మనం తర్వాత ఎక్స్టెండెడ్ దాంట్లో ఫైల్ చేసిన విల్ నాట్ బి ఎలిజిబుల్, వీ కాంట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్, డెడ్ లైన్ లోపల చేయాలి. మైంట్రీ గురించి అడుగుతున్నారు వెంకటేష్ బెంగళూరు నుంచి. ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేసింది కాబట్టి కొనుక్కుందాం అనుకుంటున్నారట 3 to 5 ఇయర్స్ కోసం, ఏమిటి మీ వ్యూ? యా డెఫినెట్లీ మిడ్ క్యాప్ ఐటీస్లో ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ స్టాకే అండి, బట్ ఐ థింక్ మిడ్ క్యాప్స్లో ఉంది కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ గో విత్ బెటర్ స్టాక్. సో మైంట్రీ కన్నా మేబీ టీసీఎస్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, బికాస్ మైంట్రీ ఒకసారి ఎల్ఎన్టీలో మర్జ్ అయినాక హౌ ఇట్ విల్ ఎవాల్వేట్ అని, లేకపోతే టోటల్ మర్జ్ చేసి ఎల్ఎన్టీ షేర్స్ ఇస్తారా ఇవన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ స్టేజ్లో టీసీఎస్ వుడ్ బి ఎ బెటర్ ఐడియా. బెంగళూరు వర్క్షాప్ గురించి పదే పదే అడుగుతున్నా మీరు పెట్టడం లేదు. నమస్కారం అండి. అక్కడ ఒక మోస్తరు డీసెంట్ హోటల్లో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఆ కాస్ట్ మేము భరించలేని పరిస్థితిలో కనిపిస్తుంది. ఆ కాస్ట్ అంతా మీ మీద వేయాల్సి వస్తుంది, విచ్ ఐ వీ డోంట్ థింక్ ఈ ద వైజ్ థింగ్ టు డూ. అందుకని కండక్ట్ చేయలేకపోతున్నాం, క్షమించండి, అన్యథా భావించవద్దు. పాండి ఆక్సైడ్ ఇందాక కూడా ఎవరు అడిగారు, 386లో కొన్నారట సౌజన్య, ఎవరేజ్ చేసుకోవచ్చా? నో, బేసికలీ వీళ్ళందరూ మెటల్ రిఫైనర్స్ అండి, అంటే ఆల్రెడీ యూజ్డ్ మెటల్స్ లైక్ లెడ్ ఇవన్నీ కూడా. సో ఆ ప్రైమరీ మెటల్స్ మార్కెటే అంత ఆశాజనకంగా లేదు, కాబట్టి ఈ రీసెల్లర్స్ అండ్ రిఫైనర్స్ ఆఫ్ యూజ్డ్ మెటల్ అనేది ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయండి. ఇదొకటి అండ్ గతంలో ఇటువంటివి రిఫైనర్స్ ఆఫ్ యూజ్డ్ మెటల్ చాలా షార్ప్ రైజ్ వచ్చి అక్కడి నుంచి ఈక్వల్లీ షార్ప్ ఫాల్ కూడా వచ్చింది. సో అడిషనల్లీ కెన్ ఐ బై? నో అండి, ఎందుకంటే ఇటువంటి సైక్లికల్గా ఉంటాయి. సో ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది కొద్ది కొద్దిగా ఫేజ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. సో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే బేసిక్ ఇన్పుట్ దగ్గర నుంచి ఈవెన్ అవుట్పుట్ దాకా ఈ రీసైకిల్స్ ఆఫ్ మెటల్స్కి కొద్దిగా గడ్డకాలమే కనిపిస్తుంది. సో డీసెంట్ కంపెనీ కాబట్టి మీకు ఎప్పుడన్నా జంప్స్ వచ్చినప్పుడు మీ కరెంట్లీ ఉన్నది బయటకు రావడానికి ప్రయత్నించండి, డోంట్ బై మోర్. ఐటీసీ రైట్స్ ఎఫ్ఐఎస్ గణేష్ అడుగుతున్నారు, ఈ మూడు ఈ టైంలో కొనుక్కోవచ్చా? ఐటీసీ ఈజ్ ఎ సేఫ్ స్టాక్ అండి, మీకు ఎఫ్ఎంసీజీ స్పేస్లో అది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్టాక్. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యూమినేట్ చేయొచ్చు, మేబీ 10% కరెక్షన్లో. సో రైట్స్ కూడా ప్రాబ్లీ దానిలో బోనస్ ఇష్యూ అది అనౌన్స్ చేశారు ఐ థింక్. సో ప్రాబ్లీ ఆ స్టాక్ కూడా మీరు 2-3 ఇయర్ వ్యూ ఉంటే కనుక అక్యూమినేట్ చేయొచ్చు, బట్ అగైన్ 1 ప్రైస్ పాయింట్లో కొనొద్దండి, మార్కెట్ వాలటాలిటీ డెఫినెట్లీ ఉంటుంది. సో షార్ప్ డిప్స్ వచ్చినప్పుడు 2 ప్రైస్ పాయింట్స్ ఆర్ 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. ఇంకా చాలా మెయిల్స్ మిగిలి ఉన్నాయి కానీ సమయం సరిపోవటం లేదు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.